ప్రభుత్వాలు ఆదివాసులపై కొనసాగిస్తున్న మరణ కాండకి వ్యతిరేకంగా నిరసన ధర్నాను నిర్వహించారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్న దోషులను ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసి శిక్షించాలని, ఆదివాసీ ప్రజా ఉద్యమాలపై దాడులను నిలిపివేసి కేంద్ర పార్లమెంటరీ బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్తో నిరసన కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో సీసీఐ న్యూ డెమోక్రసీ, సీసీఎం, సీసీఐ పౌర హక్కుల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, సీసీఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆదివాసులను ఇలా అడవుల్నుంచి వెళ్ళగొట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ, అదే విధంగా ఫడ్నవీస్, రమణ్ సింగ్, కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ లాంటి ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారై ఇలా ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ కు వ్యతిరేకంగా పోలీస్ కేంద్ర బలగాలను మొత్తంగా అడవిలోకి పంపించేసి అక్కడ ఉన్నటువంటి సహజ సంపదంతా కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కోసం ఈ రోజు మొత్తం కూడా ఆదివాసులపై ముక్కుమడి జెనోసైడ్ దాడులు చేస్తూ వందల పదల సంఖ్యలో ఇలా ఆదివాసులను చంపుతున్నటువంటి మరణకాండను ఇలా తెలంగాణ ప్రజాస్వామిక వేదికగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర బలగాలను, రాష్ట్ర బలగాలను అటవీ ప్రాంతాల నుంచి వెనక్కి రప్పించాలి. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి అధికారులపై న్యాయ విచారణ చేపట్టి వాళ్ళపైన 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని కూడా తెలంగాణ ప్రజాస్వామిక వేదికగా, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి వివిధ వామపక్ష పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, విద్యా సంఘాలుగా, మహిళా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి. ఈ దేశ సంపదను కాపాడుతున్నటువంటి ఇలా ఆదివాసుల పైన ఒక మరణకాండను కొనసాగిస్తా ఉన్నది. ప్రజలారా, ప్రజాస్వామిక వదిలారా, ఇలా అడవుల్లో ఎన్కౌంటర్ల పేర్ల చంపుతూ ఇలా ప్రజా సమూహంలో ఇలా తుత్తుకుడు లాంటి ప్రాంతంలో తమిళనాడులో ఇలా జల కాలుష్యానికి, వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రాణాలు తీస్తున్నటువంటి ఇలా స్టెర్లింగ్ కంపెనీకి వ్యతిరేకంగా, వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజల పైన కాల్పులు జరుపుతూ ఇలా పదల సంఖ్యలో మరణాలకు కారణమైన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలారా, ప్రజాస్వామిక వదిలారా, ఇప్పటికైనా మనం చైతన్యమై మేల్కొని ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాల పైన మనం పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరూ కూడా ప్రత్యక్ష పోరాటాలకు రావాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దమన ఖండను మనంతా కూడా ముక్త ఖండంతో నిలదీస్తూ ఇలా ఖండిస్తూ ప్రజా పోరాటంలో ముందుకు పోతూ ఇలా ప్రజా ఉద్యమాల్ని, ఆదివాసీ ఉద్యమాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తూ ఆ ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి పైన కేసులు నమోదు చేయాలని, దీనిపైన అమెస్టీ ఇంటర్నేషనల్ లాంటి, అదే విధంగా ఏసీఐ వాచ్ లాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల చేత విచారణ చేపట్టి, న్యాయ విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కూడా తెలంగాణ ప్రజాస్వామిక వేదికగా, పెద్దపల్లి జిల్లా వామపక్ష విద్యార్థి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda.